గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో చేరతారనే గతంలో ప్రచారం జరిగింది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ఆయన మనసు మార్చుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇకపై కూడా ప్రస్తుతం ఉన్న బీజేపీలోనే కొనసాగాలని భావిస్తున్న కావూరి సాంబశివరావు తనకు ఎంపీ సీటు కావాలని బీజేపీ అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తాను ఏలూరు నుంచి పోటీ చేస్తానని, కాబట్టి ఈ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించేలా టీడీపీపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన బీజేపీ నేతలకు చెబుతున్నారట. మరోవైపు ఆ విషయాన్ని ఇప్పుడే ఆ పార్టీతో చర్చించలేమని బీజేపీకి చెందిన కేంద్ర నాయకులు అన్నట్లు సమాచారం. మరోవైపు కావూరి ప్రయత్నాలు అంతగా ఫలించే అవకాశం లేదని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం స్థానం బీజేపీ సిట్టింగ్ సీటు కావడంతో జిల్లాలోని మరో సీటును బీజేపీకి ఇచ్చే ప్రసక్తే ఉండదని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ బీజేపీ తమ సిట్టింగ్ స్థానమైన ఏలూరు సీటు కోరితే టీడీపీ నేతలు సైతం వారి సిట్టింగ్ సీటు నర్సాపూర్ ఇవ్వాలని కోరే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బీజేపీ అధినాయకత్వంపై కావూరి చేస్తున్న ఒత్తిడి ఏ మేరకు పనిచేస్తుందనేది చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.